తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ ఇవాళ కలవబోతున్నారు. కేసీఆర్ ను పరామర్శించేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ రాబోతున్నారు జగన్. మరి కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ హైదరాబాద్ కు బయలుదేరబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నందీనగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకుంటారు జగన్. కేసీఆర్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. గత నెలలో కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు కేసీఆర్. 8 వారాల పాటు విరామం తీసుకోవాలని కేసీఆర్ కు వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న కేసీఆర్ ఇప్పుడిప్పుడే నేతలను కలుస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, 8 గంటలకు సీఎం జగన్ హైదరాబాద్ చేరుకుంటారు. 8 గంటల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ కలవబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కానున్నారు. కేసీఆర్కు గత నెలలో జరిగిన తుంటి మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఇప్పటివరకు ఫోన్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నేరుగా వచ్చి పరామర్శించేందుకు అనుగుణంగా ఈరోజు కేసీఆర్ నివాసానికి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా లంచ్ భేటీ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడుతుండడం, ఇప్పుడిప్పుడే వాకర్ సహాయంతో నడుస్తుండడంతో కేసీఆర్ జగన్తో భేటీకి సమయం ఇచ్చారు. నిన్న మొన్నటి నుంచే కేసీఆర్ నాయకులను కలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా, అంటే గత నెల 7వ తేదీన ఆపరేషన్ జరిగిన నాటి నుంచి కూడా అతి తక్కువ మంది నేతలకు, అతి తక్కువ మంది వ్యక్తులకు మాత్రమే కేసీఆర్ కలుసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇన్ఫెక్షన్ సోకుతుందన్న వైద్యుల హెచ్చరికలతో కేసీఆర్ కూడా పెద్దగా కలుసుకునేందుకు ఆసక్తి చూపలేదు. తాజాగా కేసీఆర్ పూర్తిగా కోలుకుంటుండడం ఇప్పుడిప్పుడే వాకర్ సహాయంతో నడుస్తుండడంతో కేసీఆర్ నేతలను తన కోసం కలిసేందుకు వస్తున్న వారిని కలుసుకుంటున్నారు. అందులో భాగంగానే జగన్ కేసీఆర్ నివాసానికి రానున్నారు. నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో జగన్ దాదాపు 1-2 గంటల పాటు కేసీఆర్తోనే గడపనున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పూర్తి స్థాయిలో తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్న తర్వాత రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉంటుందని మనకు సమాచారం తెలుస్తోంది. మరి ఒక 2-3 నెలల్లో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఏపీలో రాజకీయ పరిణామాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంటుంది. ఏపీ రాజకీయ పరిణామాలను ఎలా, ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైన చర్చ జరిగే అవకాశం ఉంది. దాదాపు 4 ఏళ్ల క్రితం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ల మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించి పలు సమస్యలకు పరిష్కారం కూడా చూసుకోవడం జరిగింది. కృష్ణా ట్రిబ్యునల్ నీటి విషయంలోనే వివాదం తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన, అధికారికంగా జరిగిన విభజన సమస్యలను ఇరువురు ముఖ్యమంత్రులు కూడా కూర్చొని పరిష్కరించుకోవడం జరిగింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి, కీలక శాఖల విభజనకు సంబంధించి కూడా అప్పట్లో ఇరువురు ముఖ్యమంత్రులు హైదరాబాద్లో కలుసుకోవడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్న కేసీఆర్ వైజాగ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కూడా ఓసారి కలుసుకున్నారు. తాజాగా దాదాపు 3.5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకునేందుకు వస్తుండడంతో రాజకీయంగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఝాన్సీ రాణి. అలాగే శ్రీకాంత్, ఇక జగన్ మాజీ సీఎం కేసీఆర్ను మాత్రమే కలుస్తారా, లేక ఇంకా ఎవరినైనా కలిసే అవకాశం ఉందా? అంటే కేటీఆర్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జగన్కు తన నివాసానికి ఆహ్వానం పలికిన అనంతరం కొద్దిసేపు కేటీఆర్ కూడా ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న తర్వాత కేటీఆర్ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి వెళ్లే అవకాశం ఉంటుంది. పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఈ ఉండే అవకాశం ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఏపీకి చెందిన వైసీపీ నేతలు ఎవరెవరు వస్తారన్నది కూడా ఒక ఆసక్తి రేపుతుంది. కీలక నేతలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంబడి కూడా ఒకరిద్దరు కీలక నేతలు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. రాజకీయంగా, అంటే ఈ ఎన్నికలకు ముందు, ఏపీలో ఎన్నికలకు ముందు ఇరువురు నేతలు భేటీ కావడం రాజకీయంగా ఎంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.